రామాయంపేటలో రోడ్డు విస్తరణ పనులు పునఃప్రారంభమయ్యాయి. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ సిద్దిపేట ప్రధాన రహదారి విస్తరణ పనులు గత ఏడాది మంత్రి హరీష్ రావు మొదలుపెట్టగా కొందరు తమ ఇళ్లు చాలా నష్టపోతున్నామని కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కలిసి చర్చలు జరిపారు. అనంతరం బాధితులతో ముందుగా 100 ఫీట్ల రోడ్డు పనులు నిర్వహించాల్సి ఉండగా వారితో చర్చించి 72 ఫీట్ల రోడ్డు వెడల్పు జరిగే విధంగా చర్చించారు. దీంతో బాధితులు అంగీకరించడంతో ఈరోజు స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మున్సిపల్ పాలకవర్గంతో కలిసి రోడ్డు విస్తరణ పనులు పునఃప్రారంభం చేశారు. ఈ రోడ్డు మెదక్ రోడ్డు నుండి మొదలుకుని సిద్దిపేట రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ బొమ్మ వరకు రోడ్డు పనులు నిర్వహిస్తున్నట్లు వారు సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, 6వ వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి మాట్లాడారు. రామాయంపేట అభివృద్ధిలో భాగంగా 8 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు విస్తరణ పనులు నిర్వహించడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ రామాయంపేట అభివృద్ధికి సహకరించాలని కోరారు. రామాయంపేట అభివృద్ధిలో భాగంగా సుమారు 8 కోట్ల రూపాయల నిధులతో ఈ రోడ్డు పనులు నిర్వహించడం జరుగుతోందని, ఇల్లు కోల్పోయిన బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలని ఒప్పుకోవటం చాలా అభినందనీయమని వారు తెలిపారు. బాధితులు స్వచ్ఛందంగా వచ్చి రామాయంపేట అభివృద్ధికి ముందుకు రావడంతో ఈ సందర్భంగా వారికి మున్సిపల్ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, 6వ వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి, బుర్రా అనిల్ కుమార్, చింతాల రాధా, భవానీ యాదగిరి, చిలుక గంగాధర్, నాయకులు కన్నాపురం కృష్ణమగౌడ్, మెట్టు యాదగిరి, గజవాడ నాగరాజు, మాజీ జెడ్పీటీసీ సరఫ్ యాదగిరి పాల్గొన్నారు. సిద్దిపేట రోడ్డు వెడలింగ్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు 50-50-100 అని చెప్తే అందరి కోరిక మేరకు మా ఎమ్మెల్యే గారు 36 ఫీట్స్ 72 ఫీట్స్కి డిసైడ్ చేయడం జరిగింది. అదే భాగంగా 6 నెలల నుంచి 3 టైమ్స్ చెప్పాము. 1 వీక్ కింద ఒకసారి చెప్పాం, ఒక 1 వీక్ లోపల తీసేస్తామని. ఈరోజు అందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు వాళ్ళే తీసేయమని చెప్పడం చాలా సంతోషం. దానికి మా మున్సిపల్ కౌన్సిలర్స్, మేము వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై. ఇది మెదక్ రోడ్ నుంచి సబ్స్టేషన్, అంటే మెదక్ రోడ్ నేషనల్ హైవే నుంచి పోలీస్ స్టేషన్ వరకు, అదేవిధంగా వివేకానంద స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఈ రోడ్డు వెడల్పు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈరోజు మెదక్ సిద్దిపేట రోడ్ వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరి మనకు 1 సంవత్సరము రోడ్డు వెడల్పు కింద 8 కోట్ల రూపాయలు సాంక్షన్ కావడం జరిగింది. అది మెదక్ బైపాస్ నుంచి మన ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఇక్కడ 50 ఫీట్లు అక్కడ 50 ఫీట్లు అనుకొని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ కొంత అందరూ ఇండ్లు మరి వీధ వాళ్ళు నష్టపోతున్నారనే ఆలోచనతో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, మేమందరం కూడా కలిసి కూర్చొని వాళ్ళందరినీ కూడా పిలిపించి 36 ఫీట్లకు ఇక్కడ 36 ఫీట్లకు ఫైనలైజ్ చేసి ఈరోజు దాన్ని అన్నీ తొలగించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. మరి రామాయంపేట అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డు డివైడర్ ఏర్పాటు చేసినట్లయితే ప్రమాదాలు తగ్గి ప్రమాణంగా మరి మంచి ట్రాఫిక్ క్లియరెన్స్ అవుతుందని ఆశిస్తున్నాం. దానికి మీరంతా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.